వోట్ ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్ సైదిరెడ్డికి ఇద్దాం అనుకుంటున్నాం. సైదిరెడ్డిగానా? మేము టీఆర్ఎస్ అండి. కుర్రకారంతా టీఆర్ఎస్ కేస్తారు, 50 సంవత్సరాలు దాటిన వాళ్ళంతా మన కాంగ్రెస్ కేస్తారు. ఉత్తమ కుమార్ రెడ్డికి వెళ్ళి అందరు జనం ఉండరు. ఉత్తమకే వేయాలని ఉందండి. అస్తం గుర్తుకి మేము కాంగ్రెస్. ఉత్తమ పద్మారెడ్డి గారికి వేస్తున్నాం. టీఆర్ఎస్ పార్టీకి ఓట్ వేయాలనుకుంటున్నా. కారు గుర్తుకి. ఈ ఆర్టీసీ ఏమైనా పడచ్చు పడకపోవచ్చు అండి, దాదాపు పడే ఉంటుంది. పడే ఉంటే దానికి సంబంధం అనేది ఉండదు. ఇక్కడ రోజున ఉప ఎన్నిక, ఇది రాష్ట్రానికి ఎన్నికలు కాదు కదా. ఉప ఎన్నిక కాబట్టి ఏం పడదని అనుకుంటున్నా. ఏమీ ఉండదు సార్, ఏమీ ఉండదు, ప్రభావం ఏమీ లేదు. ప్రయాణం మొత్తం సుఖంగా సాగుతూనే ఉంది. ఎవరు ప్రయాణాలు అసలు ఆగనే ఆగట్లేదు. బస్సులు నడవట్లేదు అనే సందేహమే లేదా. ఆ ప్రభావం అసలు కనిపించనే కనిపించదు. చర్చలు జరుగుతాయి, దాన్ని బట్టి ఆటోమేటిక్గా ఆ లోపం మర్చిపోతారు కూడా జనం. దాని ప్రభావం ఏముండదు అమ్మా. ఆర్టిస్టైకి దీనికి సంబంధం ఏముందండి? 1000 ఓట్లు కూడా ఉండవు. హుజూర్నగర్ నియోజకవర్గం మొత్తం మీద కూడా 100 ఉంటాయి, 200-300 ఉంటాయి ఓట్లు. ఆర్టీసీ ప్రభావం ఏముండదు. తర్వాత ఆర్టీసీ సమ్మె మాత్రం మా దగ్గర చాలా తక్కువ ఉంది. సమ్మె ప్రభావం పడుతుంది, పడదనే ఏం లేదు. అయితే మా దగ్గర తక్కువ ఉంది ఆర్టీసీ. మీకు ఆర్టీసీ సమ్మె గురించి తెలుసుకోవాలంటే కోదాలు తెలుసుకోవాలి. కోదాలు మన నియోజకవర్గం కాదు కాబట్టి మనం ఏం చెప్పలేము. ఉంటది అనుకుంటారు. ఆర్టీసీ మీద స్పందించదు అండి. ఆర్టీసీ ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ఏముందంటే ఏమంటుందంటే ఆర్టీసీని కూడా గవర్నమెంట్ లో విలీనం చేయాలంటుంది. మరి 4 రాష్ట్రాల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, అక్కడ కూడా 4 రాష్ట్రాల్లో ఉన్న కాంగ్రెస్ కూడా అక్కడ ఆర్టీసీని విలీనం చేసిందా? అక్కడ విలీనం చేయలేదుగా. జగన్ ఏదో మేనిఫెస్టోలో పెట్టిడు కాబట్టి ఆర్టీసీని విలీనం చేస్తా అంటుండ్రు. మరి అన్ని ఆ విధంగా విలీనం చేయాలంటే అది చాలా ప్రాబ్లంగా. మున్సిపాలిటీ ఉంది, కార్పొరేషన్ ఉంది, ఎన్ని విలీనం చేయాలంటే కుదరదు. కాబట్టి వాళ్ళకి కావాల్సిన ఏమైనా ఉంటే పిఆర్సీ కానీ లేకపోతే ఏమైనా ఇంక్రిమెంట్లు ఉంటే తీసుకోవాలి. కానీ విలీనం చేస్తే అసలే లోటు బడ్జెట్లో ఉంది. ఆర్టీసీ సంస్థలు ఇది లోటులో ఉంది. దాన్ని ఇంకా గవర్నమెంట్ తీసుకుంటే ఇప్పుడు పథకాలు రాక దరిదాపు 1 ఇయర్ అవుతుంది. మరి ఆ పథకాలకి డబ్బులు పెట్టాలా, లేకపోతే ఆర్టీసీ విలీనం చేసి వీళ్ళకి ఇవ్వాలా? ఎందుకు కొద్దిగా ఆలోచించవలసిన విషయమే. మరి ప్రభావం మరిది ఇప్పుడు ఎంతమంది కుటుంబం కారమైనరు, ఎంతమంది ఏడుతూరు పోతారు అన్నమాట. వాళ్ళ పరిస్థితి ఏంది పథకం ఆయన చేయండి మీరు. నా గురించి ఒకటి కానీ చాలామంది ఉంటారు అనమాట. ఎందుకు సైదిరెడ్డి గారికి వేద్దాం అనుకుంటున్నారు? హుజూర్నగర్ని అభివృద్ధి చేస్తామని వేద్దాం అనుకున్నాం. గత 5 సంవత్సరాల నుంచి ఏం చేయలేదు. ఇప్పుడు ఏం చేస్తారు? అధికారం లేదుగా పార్టీ. కాంగ్రెస్ అధికారం లేదు, ఏ పార్టీ చేయలేదు. టీఆర్ఎస్ అధికారం కాబట్టి అభివృద్ధి పనులు జరుగుతాయని టీఆర్ఎస్కి సైడ్కి ఓటేద్దాం అనుకుంటున్నాం. ఫామ్లో ఉంది కదా గవర్నమెంట్, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఆయనకే ఓటేస్తే హుజూర్నగర్ కొద్దిగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. అంత ధీమా వ్యక్తం చేస్తుండలే కానీ అది అయ్యే పని కాదు. అంటే లాస్ట్ టైం రోడ్స్ అవి ఇవి వేసాము అంటున్నారు, అది కరెక్టే కదా? అంటే మళ్ళీ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్లో ఉంది కాబట్టి 4.5 సంవత్సరాలు వాళ్ళే అభివృద్ధి చేస్తారు కదా. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చి ఏం చేస్తాడు? సూత్రప్రాయంగా ఒక 10-15,000 ఓట్స్ తేడాతో గెలవడానికి అవకాశం ఉంటుంది. టీఆర్ఎస్ పైన ప్రభుత్వం అధికారంలో ఉన్నది. పనులు కావాలంటే, డెవలప్మెంట్ కావాలంటే టీఆర్ఎస్ అయితేనే డెవలప్మెంట్ అయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు, పైన లేదు, కింద లేదు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అది మురిగిపోయినట్టే, డెవలప్మెంట్ కాదు. లాస్ట్ టైం కూడా మేము టీఆర్ఎస్కే వేసామమ్మా, కాకపోతే కొన్ని కారణాల వల్ల ఓడిపోయింది. అది ట్రక్ గుర్తొచ్చింది. కేసీఆర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ట్రక్ గుర్తు ఉండి తీసుకొచ్చి పెట్టిండు. ట్రక్ కార్కి తేడా కనబడాలి. కొన్ని చదువురాణాలు ఉంటారు కదా, వాళ్ళు ట్రక్ కేసారు. లేకుంటే ఆల్రెడీ అసలు ఎప్పుడైనా టీఆర్ఎస్ఏ ఎక్కువ ఉంటుంది ఇక్కడ. మ్యాక్సిమం 10,000 రావచ్చు అండి, 5,000 నుంచి 10,000 మధ్య రావచ్చు. ఆయన చేసిన పనులు, అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ దృష్టిలో పెట్టుకొని నేను వేద్దాం అనే ఉద్దేశం నా ఉద్దేశం. నేనే కాకుండా నా ఇంట్లో 4 కూడా నేను దాని ఉద్దేశం. చిన్న పని పోతే చాలా మంచి సహాయం చేసింది. ఎవరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఆయన మీద అభిమానం కొద్దిగా తప్పకుండా వేస్తామండి. మా పనులు మేము చేయించుకోగలుగుతామండి ఆయనతోటి. ఆ మేడం గారితో కూడా చేయించుకోవాల్సాం. ఒకవేళ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినా కూడా మేము చేయించుకోవాలిస్తాం, అది మా ఉద్దేశం. ఈ రోడ్లు పోసింది ఎవరు? దేవుడి కళ కట్టించింది ఎవరు? ఇవన్నీ చేసింది ఉత్తమ కుమార్ రెడ్డి. మరి చేసిందంతా
మరి ఇక ఆయన్నే గెలిపిద్దామని జనం అంతా అనుకుంటుర్రు. మరి ఈయన అని ఏనంటే ఈయన ఏం చేసిండు, ఆయన పైన అతి పొలబెడుతుండు, ఈయన గెలిపియాలని అందరికి ఆపాచన ఉంది. మరి ఈయన ఏది ఆ సైదన్నను గెలిపించే ఊక ఎవడికి రాటాల పైన ఆ దేవుడు చేయటాల. ఉత్తమ కుమార్ రెడ్డికి వెళ్ళి అందరు జనం ఉండరు. మా ఉదయనారికి మంచి సేవ చేశారని చేయాలని ఉంది. మన సతీమణికైనా వేయాలని ఉందండి. మా ఉదయం ఇప్పుడు మా రోడ్లు కానీ ఇక్కడ అన్ని వ్యవసాయానికి నీళ్లు కానీ అన్నిటినీ మా కష్ట సుఖాలు చూసారు కాబట్టి వేయాలని ఉంది. వాళ్ళు అంటున్నారు వీళ్ళు అంటారు కానీ కాంగ్రెస్ ఆయన పని పనులు బాగా చేయించాడు. ఏరియాలో నల్గొండ జిల్లాలో పనులు బాగా చేయించాడు, అందుకని హెల్ప్ అయితే అస్తం గుర్తుకి మాకు అభిమానం ఎక్కువ. ఎలాంటి అంటే మన అనుకూలంగా ఉన్నాయి, వాటర్ గురించి, రోడ్ల గురించి, ఇండ్ల గురించి కొంచెం పట్టించుకునేది వాళ్ళే కాబట్టి వాళ్ళకే వేద్దామని అనుకుంటున్నాం అంతే. అంటే స్టేట్ గవర్నమెంట్ టీఆర్ఎస్ ఉంది కదా, ఇక్కడ కాంగ్రెస్ వస్తే నిధులు పరంగా ఇబ్బంది ఏమి అవుతుంది అనుకుంటున్నాం? ఏం కాదు, వస్తే అవి కూడా అవుతాయి. కాంగ్రెస్ అనుకుంటారు, విజయనగరం మొత్తం సగంలో అనుకుంటున్నారు. మరి ఎవరు గెలిస్తారో మనకు తెలియదు. ఫస్ట్ నుంచి మేము కాంగ్రెస్లోనే ఉన్నాం కాబట్టి కాంగ్రెస్. స్టేట్ గవర్నమెంట్ టీఆర్ఎస్ ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ గెలిస్తే నిధుల పరంగా ఏమి ఇబ్బంది ఉంటుంది అనుకుంటున్నారండి? అలాగేం లేదు, మా సార్ ఏదైనా చేస్తారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏదైనా చేస్తారు. అంటే ఇప్పుడు ఉన్నది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాదు కదా, ఇప్పుడు పద్మావతి గారు వస్తే చేస్తారు కదా కాంగ్రెస్కే. ఎందుకని? ఇక్కడ ఇల్లు కట్టించారు రామస్వామి గుడి దగ్గర, అందరికి ఇల్లు ఇచ్చారు, లేని బీద వాళ్ళకందరికి ఇల్లు ఇచ్చారు. ఇక్కడ ఉన్న మేజర్ సమస్య ఏమున్నది, అది ఎట్లా తీరుస్తారు? చాలా ఇబ్బందిగా ఉన్నది. ఇక్కడ రోడ్లు కాంట్రాక్టర్ రోడ్లు బాగలేవు, ఏం బాగాలేగా, రోడ్లు గుంటలు అవన్నీ ఉన్నాయి. ఏ తీరుతాయి అనుకుంటున్నాం మేమైతే? ఓటు వరకు సై ఏడు చేస్తా, నా ఇల్లు కావాలి అంతే. ఏది అడిగినా నాకు సాయం చేయాలి అంతే. ఈసారి గెలిపిస్తాము. మన రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలో ఉంది. ఇప్పుడు చాలా మంది పేదోళ్ళు ఉన్నారు. ఇప్పుడు గత 5-6 సంవత్సరాల నుంచి ఇండ్ల కోసం చూస్తారు. సొంత జాగాలు ఉన్నాయి, కట్టుకోవడానికి డబ్బులు లేవు. ఖచ్చితంగా ఏ ప్రభు ఇప్పుడు సైదిరెడ్డి గెలిచినా కేసీఆర్ ఖచ్చితంగా పేదోళ్ళకి అందరికీ ఇల్లులు ఇవ్వాల్సిందే. ఈ ఇల్లు పోయినసారి సమగ్ర సర్వే జరిపారు, అప్పుడు ఎవరికైతే ఇల్లు లేకుండా ఉన్నాయో ఆ సర్వే ద్వారా వాళ్ళకు తక్షణమే ఇల్లు మంజూరు చేయాలి. మాకు సొంత జాగాలు ఉన్నాయిలా కానీ కట్టుకోవడానికి డబ్బులు లేవు. ఇప్పుడు ఆ ఇళ్ళ కోసం ఏ ఎదురు చూస్తున్నాం. ఆయన ఇంకా ఇల్లు మంజూరు చేసుకుంటే మేము ఇల్లు కట్టించుకుంటాం. ఒక మనిషి కావాల్సింది కూడు గూడు. కేసీఆర్ ఒక 6 కేజీలు బియ్యం ఇస్తుండు, ఉండటానికి మాకు ఇల్లు లేవు. ఏ రాజకీయ నాయకులు వచ్చినా ఫస్ట్ పేదోనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. రైతు భీమా ఏముంది, ఒక 10 గుంటలు కానీ ఒక ఎకరం కానీ పొలం ఉండడానికి రైతు భీమా ఉంది. అసలు రెక్కల మీద బతకడానికి రైతు భీమా లేదు. ఇప్పుడు రైతు బంధువు కూడా పొలం ఉన్న వాళ్ళకి వస్తుంది, కనీసం రైతు బీమా అనేది ఒక పేదోనికి ప్రతి ఒక్కరికి రైతు బీమా ఉండాలి. అది నా ఆశయం. ఈసారి అధికారంలో టీఆర్ఎస్ ఉంది కాబట్టి టీఆర్ఎస్కి ఓటు వేయాలని అనుకున్నాం. ఎందుకంటే ఇక్కడ గెలిస్తే ఎమ్మెల్యే ద్వారా ఇల్లులైనా రావచ్చు, ఇంకా కొన్ని అభివృద్ధులైనా జరగవచ్చు అనే ఉద్దేశంతో ఉన్నామండి. ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది, మాకు ఇంతవరకు ఏమైనా సాయం చేయలేదు. బీమా పథకం ఇవ్వలేదు, మాకు ముసలాళ్ళకి పింఛన్లు ఇవ్వలేదు. సరే ఇల్లు ఒకటి ఇచ్చిన మాట వాస్తవం, లేదనే ఎకరానికి 5,000 వచ్చేది బతుకుతున్నాం. 2,000 ఇస్తారు, కొడుకులు కోడలు పెట్టకపోయినా కూడా మాకు ఇప్పుడు ఒక ముద్ద భూ పెడతారు, మావ అని పిలుస్తుంది, ఇంత భూ వేస్తుంది. అంతకంటే ముందు మావ వస్తుందంటే కోడలు ఇటుపోవటం, కొడుకు ఒడిపోవటం అటువంటి జరుగుతుంది. మేము ఖచ్చితంగా కేసీఆర్ పథకాలు చూసి చేస్తున్నాం. కేసీఆర్ దేవుడు. సరే వేరే వాళ్ళ ఉద్దేశం అట్లేదని కొడుకు చూసినట్టు మాకు చూస్తుండు. ఈ ఓటు మాత్రం ఖచ్చితంగా కేసీఆర్ గురించి మేము సైదిరెడ్డికి ఓటేస్తాం. టీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలనుకుంటున్నా, ఎందుకంటే ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒకటి, యూత్ పరంగా చూసుకుంటే కొద్దిగా ఎడ్యుకేషనల్ కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ మాత్రమే కొద్ది ఈ పోస్టులే కొద్దిగా ఫిలప్ చేయబోతుండు. కేసీఆర్ అయితే రైతుల పరంగా అయితే మాత్రం పక్షపాతి. రైతు బీమా కానీ లేకపోతే కళ్యాణ లక్ష్మి కానీ ఆసరా పెన్షన్లు కానీ 24 అవర్స్ కరెంటు కానీ ఇవన్నీ చూస్తుంటే ఓటేయాలని అనిపిస్తుంది. ఎందుకు కేసీఆర్ మాకి
కారు గుర్తుకి ఎందుకు కేసీఆర్ కేసీఆర్ ఎందుకు కారు గుర్తు కొట్టేయాలనుకుంటున్నారు? ఎందుకంటే దేనికైనా బాగు చేసాడు ఆయన మంచిది. హలో వ్యూవర్స్, ప్రస్తుతం మనం హుజూర్నగర్లోని గారకుంట తండాలో ఉన్నాము. ఇక్కడ ఓటర్లను అడిగి వాళ్ళ అభిప్రాయం తెలుసుకుందాం. మీరు ఎవరికి కొట్టేద్దాం అనుకుంటున్నారు? ఎందుకు కారు గుర్తు కొట్టేద్దాం? మాకు ఏ సైక్రం చేపిస్తాడు, ఏం సైక్రం చేపిస్తాడు, అది కారుకే ఇస్తాం, కారుకే ఇస్తాం. ఎందుకు కారు ఏదైనా అడిగితే ఇస్తాడు సార్ సైద్ రెడ్డి సార్, ఇస్తాడని మాకు న్యాయం చేస్తాడని. మాకు ఇల్లు కావాలా, రోడ్లు కావాలా అని సైద్ రెడ్డికి మాకు న్యాయం చేస్తాడని కారు గుర్తుకు ఇస్తామండి. ఇంతకు ముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఆయన ఏం చేయలేదు? ఏం చేయలేదుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేయలేదు కదా, చేయలే చేసిన వాళ్ళు అప్పుడు వేసినప్పుడు ఏం చేయలే అని ఇటు వేస్తున్నాం కారు గుర్తు. ఎవరు కొట్టేద్దాం అనుకుంటున్నారు? కారు గుర్తుకు మాకేమైనా సౌకర్యం చేస్తారని, ఇల్లు కట్టియాలి, జాబ్ కావాలి. కారు గుర్తుకే మాకు సంక్షేమ నిధులు కావాలన్న ఇప్పిస్తారు. అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోటేసినాం కానీ మాకేం ఇప్పించలేదు. ఏదన్నా గ్రామాల్లో సంక్షేమ నిధులు కావాలన్నా ప్లస్ ఏదైనా పని జరగాలన్నా టీఆర్ఎస్ కోటేస్తే మాకు పని జరుగుతుందని నమ్మకంతో మేము టీఆర్ఎస్ కోటేసినాం. ఇన్నాళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోటేసినాం మేము, కానీ మాకేం సంక్షేమ నిధులు అదేమేం లేదు. కానీ ఇప్పుడు సైద్ రెడ్డి కోటేస్తే మాకు సంక్షేమ నిధులు వస్తాయి, పని జరుగుతుందని నమ్మకంతో ఇస్తున్నాం. స్టూడెంట్స్కి, నిరుద్యోగ యువతకి ఎలాంటి సంక్షేమ పథకాలు తెస్తామని సైబ్రెడ్ గారు? ఉద్యోగాలు ఇస్తాం, ఇంకా ఏదైనా అవసరం ఉంటే మా దగ్గరికి రావాలి అని హామీతో. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓటేపించుకుంటాడు కరెక్టే, ఇక్కడ ఉండరు కదా తను, తను పోయి ఢిల్లీలో ఉంటాడు, వాళ్ళ అమ్మని తీసుకుని కానీ ఢిల్లీలో ఉంటాడు. సైద్ రెడ్డి ఇక్కడ కేసీఆర్ సైద్ రెడ్డి అడగాలన్నా మాకు హక్కు ఉంటుంది. మేము ఓటేసినాం, మా దగ్గరకు వచ్చి ఓటేసినాం, సైద్ రెడ్డి కడిపోయి మేము అడుగుతాం, అడిగితే మాకు ఇస్తారు నిధులు. ఖచ్చితంగా ఇస్తారు. ఓకే, నేను పోయిన ఎన్నికల్లో నేను ఇక్కడ లచ్చకుంట బిర్జి అని ఉంది, గారకుంట తండ లచ్చకుంట బిర్జి, లచ్చకుంట బిర్జి అయితే పోయిన ఎన్నికల్లో వచ్చిర్రు ఆయన. పోయిన ఎన్నికల్లో వచ్చి మేము అడిగినాం ఇట్లా సంగతి, మాకు రోడ్డు 40 సంవత్సరాల నుంచి మాకు నడవడానికి ఇబ్బంది అవుతుంది, వీలుగా ఉంది, సో కావున మాకు ఆ బిర్జి వేస్తే మిమ్మల్ని గెలిపిస్తామని మేము అన్నాం. సో దురదృష్టం కొద్దీ అక్కడ ట్రక్ గుర్తు వల్ల ఇక్కడ ఓడిపోవడం జరిగింది. అయినా ఎంపీపీ ఓట్లు హామీ ఇచ్చి మాకు శాంక్షన్ చేపించి 40 సంవత్సరాల క్రింద మేము నడవలేని బిర్జిని ఇప్పుడు సాఫీగా వేసేసిండు. 40 సంవత్సరాలని లచ్చకుంట బిర్జి వేపించి మాకు ఎంతో సహాయం చేశారు. సో మేము కారు గుర్తుగా ఓటేద్దామని కోరుకుంటున్నాం. కారుకే కారుకి ఎందుకంటే మాకు ఇల్లు కావాలి, పెన్షన్ కావాలి, మాది ఏదో ఒకటి సైకం కావాలని మేము కారుకి వేద్దామని అనుకున్నాం. ఇంతకు ముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాకు ఏం సైకం కాలేదు, ఏం కాలే. ఇప్పుడు సైద్ రెడ్డి గారు వస్తే ఇస్తారన్న నమ్మకం? ఆ గ్యారంటీ. ఆ ఓటు మీద కాంగ్రెస్ వస్తారు, మన పక్క కాంగ్రెసే, ఎందుకు అది చేసే పనులు బాగాలేవు. ఇవాళ ఎంతమంది జీవి ఖరాబ్ అయినండి, కొంత కుటుంబం ఖరాబ్ అయినాయి. ఏది కార్మికది మరి అదొక న్యాయం చేస్తుంది? మరి ఎన్ని చేసిన వస్తున్నాయి, మరి ఇన్ని పోయాం కానీ నా అభయం అది చేసింది కాంగ్రెస్కి. మరి కాకి అమరీషం ఆయన చేసే పనులు బాగాలేవు అని చెప్తున్నాం. అంటే బాగాలేవంటే కేసీఆర్ ఇప్పటిదాకా కేసీఆర్ చేసే పనులు ఏం బాగాలేవని చెప్తున్నాం. మనం నష్టం పెట్టండి కానీ ఊళ్ళని బాగా చేయలేదు. అంటే ఎట్లా ఎట్లండి, రైతు అంటే రైతుకి ఇచ్చిండు, మరి ఇప్పుడు బీసీ ఉన్నారు పేదవాళ్ళు, వాళ్ళకి ఏమి ఇచ్చిండు? వాళ్ళకైతే ఏమి వెళ్ళే కదా, వాళ్ళు ఏం బాగుపడలే కదా. మరి వాళ్ళ రైతుకి ఇచ్చేదాడు, రైతులు బాగుండు, నేను ఆనికేతలు అంటున్నాను. మేము ఏమి చేయాలి, మమ్మల్ని ఓడు బాగా చేయలేదు, మేము వేయలేము. కారు గుర్తుకు ఎందుకంటే మా ఇంట్లో అమ్మకు పింఛన్ వస్తుంది 2016, మాకు రైతు బంధు చెందింది, ఇంకా మా చెల్లె మా నాన్న 20 సంవత్సరాల క్రితం చనిపోతే మా చెల్లె మ్యారేజ్కు 1 లక్ష రూపాయలు కట్టినాం, కళ్యాణ లక్ష్మి స్వతహాగా ఇంట్లో
వచ్చినాయి మాకు చెక్ రూపంలోనే, కేసీఆర్ రూపంలో. ఏ అడ్డంకులు లేకుండా ఎంతమంది ఏది చేసినా ఆకుండా మనకు డబ్బులు వచ్చినాయి. ఒక ఇంట్లో కళ్యాణానికి చెల్లె పెళ్ళి కావాలంటే, ఒక తండ్రి లేని బిడ్డకు పెళ్ళి కావాలంటే 100,000 రూపాయలు ఇవ్వాలంటే, ఇప్పుడు ఏ రైతన్నా 100,000 రూపాయలు కావాలంటే 200 బస్తాలు 100 బస్తాలు పండించి 3 ఎకరాలు ఆ స్వామి ఒక పంట పండి ఇంట్లో వస్తే సంబరం ఎట్లా చేసుకుంటారో. నేను ఆ రోజు కేసీఆర్కు పాలాభిషేకం కూడా చేశాను కళ్యాణలక్ష్మి వచ్చినందుకు. టీఆర్ఎస్ రైతులకు మంచిగానే డెవలప్ చేస్తున్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు కదా ఇన్నేళ్ళు అని ఓట్లు ఉన్నప్పుడే తండకు తిరుగుతారు, అప్పుడే అవసరం ఉన్నప్పుడే వస్తారు, తర్వాత పట్టించుకోరు రైతులను. సైదిరెడ్డి గారు వస్తే మంచిగా ఉంటుంది, ఇప్పటికన్నా డెవలప్ అవ్వాలి ఊరు అని అనుకుంటున్నాను.